हाय हेलो, दिस इज गिरी टीचिंग 10th मैथमेटिक्स तेलुगु मीडियम अध्याय पेर सांख्यिक शास्त्र अध्याय नुंडे अभ्यास 14.1 पार्ट 2 वीडियो वीडियो नंदु अभ्यास 14.1 नुंडे मूडव प्रश्न मरियु नालुगव प्रश्न यॉक साधन मनम इप्पुडु चूद्दाम। मुंदुगा अभ्यास 14.1 मूडव प्रश्न चूँगी क्रिंदी दत्तांशम ओक सगटु 18 एफ विलव कनुगोनंडि। मूडव प्रश्न मल्ल चूस्तुन्नानु क्रिंदी दत्तांशम ओक सगटु 18 एफ विलवनु कनुगोनंडि। इक्कड पिल्लल चेति खर्चु अलागे पिल्लल संख्य इव्वबडिंदि। चेति खर्चु अंटे पॉकेट मनी, मनं एक्कुवगा पॉकेट मनी अनि इंग्लीष् लो अंटू उंटां कदा, अदि पॉकेट मनी, रोजुवारी पॉकेट मनी। अलागे पिल्लल संख्य मनकि इक्कड इव्वबडिंदि 11 రూపాయల నుంచి 13 రూపాయల మధ్యలో పాకెట్ మనీ చేతి ఖర్చు ఖర్చు పెట్టే పిల్లల సంఖ్య 7గురు, అలాగే 13 నుంచి 15 రూపాయల మధ్యలో ఖర్చు పెట్టే పిల్లల సంఖ్య 6, 15 నుంచి 17 రూపాయల మధ్యలో ఖర్చు పెట్టే పిల్లల సంఖ్య 9 మంది, 17 నుంచి 19 రూపాయల మధ్యలో ఖర్చు పెట్టే పిల్లల సంఖ్య 13, అలాగే 19 నుంచి 21 రూపాయల మధ్యలో ఖర్చు పెట్టే పిల్లల సంఖ్య ఎఫ్ అని ఇవ్వబడింది, అలాగే 21 నుంచి 23 రూపాయల మధ్యలో చేతి ఖర్చు పెట్టే పిల్లల సంఖ్య 5గురు, అలాగే 23 నుంచి 25 రూపాయల మధ్యలో ఖర్చు పెట్టే పిల్లల సంఖ్య 4 అని ఇవ్వబడింది, అలాగే మొత్తం దత్తాంశానికి సగటు 18 అని కూడా ఇవ్వబడింది। అయినా మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, కనుక్కోవాల్సిన విలువ ఎఫ్ విలువ కనుక్కోవాలి। మీరు గుర్తుంచుకోండి, సగటు అన్న అంక మధ్యమం అన్న సరాసరి అన్న అన్ని ఒకటే। ఇంగ్లీష్ లో దాన్ని అర్థమెటిక్ మీన్ అంటారు, ఏఎం అంటారు, అర్థమవుతుంది కదా। ఇప్పుడు మనం దీనికి సంబంధించి టేబుల్ ని వేసుకుందాం। అయితే టేబుల్ నిర్మించేటప్పుడు మనం అంక మధ్యమం కనుక్కోవడానికి 3 రకాల పద్ధతులు ఉన్నాయి। మొదటిది ప్రత్యక్ష పద్ధతి, రెండవది విచలన పద్ధతి, మూడవది సంక్షిప్త విచలన పద్ధతి। దీన్ని ప్రత్యక్ష పద్ధతి ద్వారా సింపుల్ గా సాధించగలుగుతాం, ఏ పద్ధతిని ఉపయోగించినైనా సాధించవచ్చు। అయితే ఈ సమస్య సాధించడానికి ప్రత్యక్ష పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది। ఎందుకు అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ తరగతులు చూస్తే 11 13 13 15 లాంటి చిన్న చిన్న సంఖ్యలే ఉన్నాయి కాబట్టి, అలాగే పౌనఃపున్యాలు 7 6 9 13 లాంటి చిన్న చిన్న సంఖ్యలే ఉన్నాయి కాబట్టి ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగించి మనం సులువుగా ఎఫ్ విలువను కనుక్కోవచ్చు। చూడండి, ముందుగా తరగతులు, పిల్లల చేతి ఖర్చును తరగతులుగా తీసుకున్నాం। 11 13 13 15 15 17 17 19 19 21 21 23 23 25 ఇవన్నీ కూడా తరగతులు అవుతాయి। అలాగే పిల్లల సంఖ్య, ప్రతి తరగతిలోనూ ఉండే పిల్లల సంఖ్య పౌనఃపున్యం అవుతుంది। పౌనఃపున్యం అంటే ఆ తరగతిలో ఉండే రాసుల సంఖ్య అని అర్థం। ఇక్కడ 11 13 మధ్యలో 7గురు ఉన్నారు కాబట్టి 7 పౌనఃపున్యం అవుతుంది। అలాగే 13 15 మధ్యలో 6గురు ఉన్నారు కాబట్టి 6 పౌనఃపున్యం అవుతుంది। ఇలాగే ఈ పౌనఃపున్యాలన్నీ కూడా ఈ పిల్లల సంఖ్యలు 7 6 9 13 F 5 4 వీటన్నిటిని కూడా ఆ తరగతులకు ఎదురుగా పౌనఃపున్యాలుగా రాసుకున్నాం। రాసుకున్న వెంటనే మనం చేయవలసింది పౌనఃపున్యాల మొత్తము సిగ్మా Fi। సిగ్మా అంటే మొత్తము అని అర్థం, సిగ్మా ఎఫ్ అంటే పౌనఃపున్యముల మొత్తము। ఈ పౌనఃపున్యాలన్నీ కలిపాం అనుకోండి, ఎఫ్ వదిలేసి మిగిలిన పౌనఃపున్యాలన్నీ కలపండి, 7 6 13 13 9 22 22 13 35 40 44 ప్లస్ ఎఫ్, ఇది పౌనఃపున్యాల మొత్తం। తర్వాత మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే అంక మధ్యమం కనుక్కోవాలంటే ఖచ్చితంగా మధ్య విలువ తీసుకోవాలి। మధ్య విలువ తరగతి యొక్క మధ్య విలువ, తరగతి యొక్క మధ్య విలువ కావాలంటే తరగతి యొక్క ఎగువ దిగువ హద్దుల రెండింటిని యొక్క సరాసరి, అంటే రెండు కలపండి 24 వచ్చింది, 24ను 2 తో భాగిస్తే 12 వచ్చింది। అలాగే 13 15 ఈ తరగతి యొక్క దిగువ హద్దు ఎగువ హద్దులను కలపండి 28, 2 తో భాగిస్తే 14। తర్వాత 15 17 కలిపితే 32, 2 తో భాగిస్తే 16, 17 19 కలిపితే 36, 2 తో భాగిస్తే 18। ఇలాగైనా చేయొచ్చు, లేదా మీకు ముందుగా చెప్పినట్టుగానే
ఇక్కడ తరగతులన్నీ కూడా ఆరోహణ క్రమంలో ఉన్నాయి కాబట్టి ఈ తరగతికి ఏ రెండు వరుస ఎగువ హద్దులు రెండు లేదా ఏ రెండు వరుస దిగువ హద్దులు యొక్క తేడా అయినా చూడండి తేడా ఎంత ఉంది అన్ని ఏ రెండు వరుస ఎగువ హద్దులు లేదా ఏ రెండు వరుస దిగువ హద్దులు తీసుకుంటే తేడా రెండుగా ఉంది కాబట్టి దీనికి వరుసగా రెండు కలుపుకుంటూ వెళ్ళండి 12 కి రెండు కలిపితే 14 రెండు కలిపితే 16 రెండు కలిపితే 18 18 కి రెండు కలిపితే 20 20 కి రెండు కలిపితే 22 22 కి రెండు కలిపితే 24 ఎందుకని మనం చివర్లో ఒకసారి వెరిఫై చేసుకోండి 23 25 కలపగా 48 వచ్చింది 48 2 తో భాగిస్తే 24 ఈ విధంగా తరగతుల యొక్క మధ్య విలువలు కనుక్కున్నాం మధ్య విలువని xi తో సూచిస్తాం పౌనఃపున్యాన్ని fi తో సూచిస్తాం ఇప్పుడు ఈ రెండింటి యొక్క లబ్దము గుణించి ఇక్కడ రాయాలి fi ఇంటూ xi f1 ఇంటూ x1 అంటే మొదటి తరగతి యొక్క పౌనఃపున్యము ఇంటూ మొదటి తరగతి యొక్క మధ్య విలువ 7 ఇంటూ 12 7 12 84 తర్వాత 6 ఇంటూ 14 6 14 కూడా 84 9 ఇంటూ 16 9 16 144 13 ఇంటూ 18 234 ఎఫ్ ఇంటూ 20 20 ఎఫ్ 5 ఇంటూ 22 5 22 110 4 ఇంటూ 24 4 24 96 ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ అన్నిటిని కలపండి ఎఫ్ఐ ఎక్స్ఐ అన్నిటిని కలిపి ఈ 20 ఎఫ్ను వదిలేసి మిగిలిన విలువలన్నిటిని కలిపండి కలిపేస్తే 752 వచ్చింది 752 ప్లస్ 20 ఎఫ్ అర్థమవుతుంది కదా ఇలాగ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కున్నాం అలాగే సిగ్మా ఎఫ్ఐ విలువ కూడా ఉంది ఇప్పుడు అంక మధ్యమం సూత్రం రాయండి అంక మధ్యమం సూత్రం ఏఎం ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ మనం ప్రత్యక్ష పద్ధతి ఉపయోగిస్తున్నాం కాబట్టి అంక మధ్యమం కనుక్కోవడానికి సూత్రం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ విలువ ఎంత సిగ్మా ఎఫ్ఐ విలువ 44 ప్లస్ ఎఫ్ 44 ప్లస్ ఎఫ్ అలాగే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ విలువ ఎంత సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ విలువ 752 ప్లస్ 20 ఎఫ్ అలాగే ఏఎం విలువ ఎంత ఏఎం సగటు విలువ 18 అని ఇచ్చాడంటే ఏఎం ఇస్ ఈక్వల్ టు 18 ఇప్పుడు సూత్రం రాసుకుని ఆ సూత్రంలో తెలిసిన విలువలన్నీ ప్రతిక్షేపించండి ఏఎం ఏఎం విలువ 18 ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ 752 ప్లస్ 20 ఎఫ్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే 44 ప్లస్ ఎఫ్ అర్థమవుతుంది కదా ఇక్కడ ఈ 44 ప్లస్ ఎఫ్ అనేది 752 ప్లస్ 20 ఎఫ్ను భాగిస్తోంది ఇటు వస్తే 18ని గుణించాలి అంటే 18 ఇంటూ 44 792 ఇంటూ 18 ఇంటూ ఎఫ్ 18 ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 752 ప్లస్ 20 ఎఫ్ ఈ ఎఫ్ రాశులన్నీ ఒక పక్కకు తీసుకురండి స్థిర రాశులు ఇంకొక పక్కకు తీసుకురండి ఇది 18 ఎఫ్ ఉంది ఇటు పక్క ఉన్న ఈ ప్లస్ 20 ఎఫ్ ఇటు వస్తే మైనస్ 20 ఎఫ్ అవుతుంది ప్లస్ 18 ఎఫ్ మైనస్ 20 ఎఫ్ అంటే మైనస్ 2 ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 752 మైనస్ 792 752 నుంచి 792 తీసేస్తే మైనస్ 40 మైనస్ 2 ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 40 ఆర్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 40 డివైడెడ్ బై మైనస్ 2 మైనస్ మైనస్తో భాగించినా గుణించినా దాని ఎప్పుడు కూడా ధనరాశి అవుతుంది 2 40లో 20 సార్లు పోతుంది అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 20 మనకి ఇక్కడ మిస్ అయిన పౌనఃపున్యము ఈ తరగతి యొక్క పౌనఃపున్యం ఎంత అనమాట 20 అవుతుంది అని తెలిసింది మనకి అర్థమైంది కదా వెరీ గుడ్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం క్వశ్చన్ నెంబర్ 4 నాలుగవ ప్రశ్న నాలుగవ ప్రశ్న ఏంటంటే చదువుతున్నాను చూడండి ఈ క్రింది దత్తాంశం యొక్క సగటు కనుగొనండి హృదయ స్పందనల సంఖ్య స్త్రీల సంఖ్య స్త్రీల హృదయ స్పందనలు తరగతులుగా తీసుకున్నారు ఆ హృదయ స్పందనల మధ్యలో ఉండే స్త్రీల సంఖ్యని ఇక్కడ పౌనఃపున్యంగా మనం తీసుకోవాలి టేబుల్ చూస్తే 65 68 హృదయ స్పందనలు కలిగిన స్త్రీల సంఖ్య 2 68కి 71కి మధ్యలో హృదయ స్పందనలు కలిగిన స్త్రీల సంఖ్య 4
71కి 74కి మధ్యలో హృదయ స్పందనలు కలిగిన స్త్రీల సంఖ్య 3, 74కి 77కి హృదయ స్పందనలు అంటే గుండు కొట్టుకోవడం అన్నమాట, 74కి 77కి మధ్యలో హృదయ స్పందనలు కలిగిన స్త్రీల సంఖ్య 8, 77కి 80కి మధ్యలో హృదయ స్పందనలు కలిగిన స్త్రీల సంఖ్య 7, 80 83 మధ్యలో హృదయ స్పందనలు కలిగిన స్త్రీల సంఖ్య 4, 83 86కి మధ్యలో హృదయ స్పందనలు కలిగిన స్త్రీల సంఖ్య 2. ఈ విధంగా హృదయ స్పందనల సంఖ్య స్త్రీల సంఖ్య ఇవ్వబడింది. ఇప్పుడు దీనికి మనం అంకమధ్యమం కనుక్కోవాలి. అంకమధ్యమం కనుక్కుందాం. ఈ అంకమధ్యమం కనుక్కోవడానికి మళ్ళీ మనకి మూడు పద్ధతులు ఉన్నాయి, ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి. ఇంతకు ముందు వీడియోలో మనం ప్రత్యక్ష పద్ధతిని, సంక్షిప్త విచలన పద్ధతిని ఉపయోగించాం. అలాగే మూడవ సమస్యకి ప్రత్యక్ష పద్ధతిని మళ్ళీ ఉపయోగించాం. ఇప్పుడు ఈ సమస్యని విచలన పద్ధతి ఉపయోగించి సాధిద్దాం. చూడండి, ముందుగా స్త్రీల హృదయ స్పందనల సంఖ్యను తరగతులుగా తీసుకుందాం. అంటే తరగతి ఏమవుతుంది, 65, 68, 68, 71, 71, 74, 74, 77, 77, 80, 80, 83, 83, 86, ఇవి తరగతులు అవుతాయి. అలాగే ప్రతి తరగతిలోనూ ఉండే స్త్రీల సంఖ్యని పౌనఃపున్యాలుగా మనం తీసుకుంటే పౌనఃపున్యం 2, 4, 3, 8, 7, 4, 2, ఇవి పౌనఃపున్యాలు అయ్యాయి. మనం అంకమధ్యమం కనుక్కోవాలి కాబట్టి మనం ఇప్పుడు రాయవలసింది మధ్య విలువ తీసుకోవాలి. తరగతి మధ్య విలువ 65, 68 కలపండి. కలిపితే ఎంత వచ్చింది, 133. 133 రెండుతో భాగిస్తే 66.5. మధ్య విలువ, మొదటి తరగతి యొక్క మధ్య విలువ 66.5 అని వచ్చింది. ఇప్పుడు ఏ రెండు వరుస దిగువ హద్దులు లేదా ఏ రెండు వరుస ఎగువ హద్దుల యొక్క తేడా అయినా చూస్తే ఆ తేడా అంతా సమానంగా ఉంది, 3గా ఉంది, 3 అంతే కదా. అందుకని దీనికి వరుసగా 3 కలుపుకుంటూ వెళ్తే అన్ని తరగతుల యొక్క మధ్య విలువలు మనకు వస్తాయి. 66.5కి 3 కలిపితే 69.5, 69.5కి 3 కలిపితే 72.5, ఈ 72.5కి 3 కలిపితే 75.5, 75.5కి 3 కలిపితే 78.5, 78.5కి 3 కలిపితే 81.5, 81.5కి 3 కలిపితే 84.5. అయితే కరెక్ట్ ప్రాసెస్ మాత్రం మధ్య విలువ కనుక్కోవడానికి ఆ తరగతి యొక్క దిగువ హద్దు ఎగువ హద్దు రెండూ కలిపితే రెండుతోటి భాగిస్తేనే వస్తుంది. ఇది సింపుల్ పద్ధతి. అయితే కరెక్టా కాదా మధ్యలో ఒకటి చెక్ చేసుకుందాం. 80కి 83ని కలిపితే 163 అయింది. 163 రెండుతో భాగిస్తే 81.5. ఇలాగ మధ్య విలువలు వచ్చాయి మనకి. పౌనఃపున్యం వచ్చింది, మధ్య విలువ వచ్చింది. ఇప్పుడు మధ్య విలువలు చూస్తే మనకు 0.5 అని వచ్చింది. ఇప్పుడు మనం ప్రత్యక్ష పద్ధతిని కానీ ఉపయోగిస్తే ఈ పాయింట్లో ఉండే దశాంశ సంఖ్యలను పౌనఃపున్యాలతో గుణించి ఇక్కడ వేస్తే అప్పుడు మనకి దశాంశాల్లో సంఖ్యలు వస్తాయి. ఈ దశాంశాల్లో వచ్చే సంఖ్యను అప్పుడు మనం భాగించడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి విచలన పద్ధతిని ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఈ విచలన పద్ధతి ఉపయోగించడానికి మనకి ఉన్న మధ్య విలువల్లో ఏదైనా మధ్య విలువని ఏగా తీసుకోవచ్చు. ఊహించిన సగటు, ఎజ్యూమ్డ్ మీన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఊహించిన సగటు. సుమారుగా జనరల్గా ఎప్పుడు అందరూ ఏం చేస్తారంటే మధ్యలో ఉండే తరగతి యొక్క మధ్య విలువని ఏగా తీసుకుంటారు. అయితే మీరు మధ్య విలువల్లో దేన్నైనా ఏగా తీసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఉండే తరగతి ఇది కాబట్టి దీన్ని ఏగా తీసుకున్నాం. ఏగా తీసుకున్నప్పుడు ఇప్పుడు డిఐ విచలనానికి సూత్రం ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ అనేది మధ్య విలువ అవుతుంది, ఏ అనేది ఎజ్యూమ్డ్ మీన్ అవుతుంది, ఏ అనేది ఊహించిన సగటు అవుతుంది. ఈ తరగతి దగ్గరికి వస్తే ఇక్కడ మధ్య విలువ 75.5, అలాగే ఏ కూడా 75.5. అందుకని ఈ రెండు సమానము కాబట్టి ఒకదాంట్లో ఒకటి తీసేస్తే 0 వచ్చింది. దాని తర్వాత తరగతి దగ్గరికి వస్తే ఇక్కడ మధ్య విలువ 78.5, ఏ ఎప్పుడు 75.5. ఈ 78.5లోంచి 75.5 తీసేస్తే 3 వస్తుంది. అలాగే ఈ తరగతి దగ్గరకు వచ్చేసరికి మధ్య విలువ 81.5లోంచి ఏని తీసివేస్తే 6 వస్తుంది. ఈ తరగతి యొక్క మధ్య విలువ 84.5,
దీనిలోంచి ఏని తీసివేస్తే మనకి 9 వస్తుంది అలాగే పై తరగతుల దగ్గరికి వస్తే ఈ తరగతి దగ్గరికి వచ్చేటప్పటికి మధ్య విలువ 72.5 మధ్య విలువలోంచి ఏని తీసేయాలి అందుకని -3 అలాగే ఇక్కడ మధ్య విలువ 69.5 దాని నుండి ఏ విలువను తీసేయండి -6 ఇక్కడ మధ్య విలువ 66.5 దానిలోంచి ఏం తీసివేయండి -9 ఇవన్నీ కూడా విచలనాలు అర్థమవుతుంది కదా ఇవన్నీ విచలనాలు అయితే ఈ విచలనం రాసుకోవడానికి కూడా సింపుల్ గా రాసుకోవచ్చు ఎలాగా ఏ విలువనైతే ఏ మధ్య విలువనైతే ఏగా తీసుకున్నామో ఏకి ఎదురుగా విచలనంలో 0 తీసుకోండి అలాగే కిందకి వచ్చేకొద్ది 0 కి కింద వైపుకి ఏం తీసుకుంటారంటే ఇక్కడ ఈ తరగతి యొక్క ఎత్తు తీసుకున్నాం కదా తరగతి అంతరం అంటాం లేదా తరగతి యొక్క ఎత్తు అనొచ్చు ఏ రెండు వరుస దిగువ హద్దుల తేడా లేదా ఏ రెండు వరుస ఎగువ హద్దుల తేడా లేదా ఏ రెండు వరుస మధ్య విలువల తేడా 3 కదా అందుకని దీనికి వరుసగా 3 కలుపుకుంటూ వెళ్ళిపోండి అలాగే పైన రాయవలసి వచ్చినప్పుడు దీనికి వరుసగా -3 ని కలుపుకుంటూ వెళ్ళండి -3 కలుపుకుంటూ వెళ్తే పై 0 కి పైన ఉండే విచలనాలు వస్తాయి +3 కలుపుకుంటూ వెళ్తే 0 కి కింద విచలనాలు వస్తాయి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం fi into di di అంటే విచలనం ఇది fi అంటే పౌనఃపున్యం ఇది ఇప్పుడు ఈ రెండింటిని గుణించి ఇక్కడ రాయాలి 2 into -9 -2 9 18 4 into -6 -6 4 24 3 ఇంటూ -3 -9 8 ఇంటూ 0 0 7 ఇంటూ 3 7 3 21 4 ఇంటూ 6 4 6 24 2 ఇంటూ 9 2 9 18 ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే వీటి యొక్క మొత్తం కనుక్కోవాలి ఈ మొత్తం కనుక్కోవాలంటే ముందు ధనరాశులను కలపండి అలాగే ఋణరాశులను కలపండి ధనరాశులు కలిపితే ఇది ఎంత వచ్చింది 21 24 45 45 18 63 వచ్చింది 63లోంచి ఇప్పుడు ఋణరాశులను కలపండి 18 24 42 42కి 9 కలిపితే 51 ఈ 51ని తీసివేయాలి ఇందులోంచి 63లోంచి ఈ 63లోంచి 51ని తీసేస్తే 12 ఇది సిగ్మా ఎఫ్ఐడిఐ అలాగే సిగ్మా ఎఫ్ఐ పౌనఃపున్యాల మొత్తం వీటన్నిటిని కలిపితే పౌనఃపున్యాల అన్నిటిని కలిపితే సిగ్మా ఎఫ్ఐ మనకి 30 వచ్చింది ఇప్పుడు మనం విచలన పద్ధతిలో అంకమధ్యమం కనుక్కోబోతున్నాం అందుకని విచలన పద్ధతిలో ఉండే అంకమధ్యమం సూత్రం రాయండి am a సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇది అంకమధ్యమం సూత్రం విచలన పద్ధతిలో అంకమధ్యమానికి సూత్రం a సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇప్పుడు ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటు ఇక్కడ చూడండి ఊహించిన సగటు ఊహించినదే మధ్య విలువ 75.5 సిగ్మా ఎఫ్ఐ 30 సిగ్మా ఎఫ్ఐ డిఐ 12 ఇప్పుడు విలువలన్నీ ఇందులో ప్రతిక్షేపిస్తే am సూత్రం మళ్ళీ రాసుకున్నాం a సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఏ విలువ 75.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ విలువ 12 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ విలువ 30 ఈ 75 పాయింట్ అలాగే రాసుకున్నాం ఈ బ్రాకెట్లో ఉండే విలువను ముందు సూక్ష్మీకరిద్దాం 12లోను 30లోను 3 పోతుంది 12లో 3 4 సార్లు 30లో 3 10 సార్లు ఇప్పుడు 75.5 ప్లస్ 4/10 అంటే 0.4 75.5కి 0.4 కలిపితే 75.9 therefore అంటే మనకి ఇప్పుడు అంకమధ్యమం మనకి ఇచ్చిన దత్తాంశం యొక్క అంకమధ్యమము లేదా సగటు విలువ 75.9 మనకి వచ్చింది ఇది విచలన పద్ధతి అంటారు మీరు ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారో ఆ పద్ధతి యొక్క సూత్రాన్ని మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తప్పు లేకుండా రాసుకోవాలి ప్రత్యక్ష పద్ధతి అయితే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అని ఉంటుంది అదే విచలన పద్ధతి అయితే a సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అని ఉంటుంది అలాగే సంక్షిప్త విచలన పద్ధతి అయితే a సిగ్మా ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అని ఉంటుంది అలాగే మీరు చేయబోతున్న
ఆ పద్ధతిని మీరు ముందుగా కన్ఫర్మ్ చేసుకుని దానికి కావాల్సిన కాలమ్స్ ని రెడీ చేసుకుని అదే సూత్రం వేసుకుని ఆ సూత్రంలో విలువలు ప్రతిక్షేపించి సూక్ష్మీకరించడం ద్వారా అంకమధ్యాన్ని సులువుగా చేయగలుగుతారు ఈ సాంఖ్య శాస్త్రం యొక్క పరిచయము అలాగే అభ్యాసం 14.1 నుండి సమస్యల యొక్క వీడియో లింక్లన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వబడ్డాయి ఆ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు అంతకు ముందు వీడియోల్ని చూసి ఈ సమస్యల్ని సాధించవచ్చు Thank you. Thank you, Ananda.